అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రేవీక్షకులారా, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం హిమనగానికి బొగ్గు పూసే ప్రయత్నం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل ان تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. الله سبحانه وتعالى سلبستنا ماتا بسفم لوني سمدرا لني సిరాగా మార్చివేయబడిన ఆ సిరాని ఉపయోగించి అల్లాహ్ యొక్క వచనాలను రాయడం ప్రారంభిస్తే ఆ సిరా అయిపోతుంది, అల్లాహ్ వచనాలు మిగిలే ఉంటాయి. ఆ సిరాకి తోడుగా మరి అన్నేసే సముద్రాలను తీసుకువచ్చిన అవి కూడా ఇంకిపోతాయి, అల్లాహ్ వచనాలు అవి మిగిలే ఉంటాయి. వేరొక ఉల్లేఖనములో అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, ఏడు సముద్రాల నీళ్లను సిరాగా మార్చేసిన ప్రపంచంలో ఉన్న వృక్షాలన్నిటినీ కలాలుగా మార్చేసిన ఆ కలాల్ని ఉపయోగించి ఆ సిరాను వాడి అల్లాహ్ వాక్యాలను రాయడం మొదలెడితే ఆ కలాలు కూడా అయిపోతాయి, ఆ సిరా కూడా ఇంకిపోతుంది. ఆ సిరాకి తోడుగా మరో ఏడు సముద్రాల్ని కలుపుకున్న అది కూడా ఇంకిపోతుంది, అల్లాహ్ వచనాలు మాత్రం మిగిలే ఉంటాయి. దీన్ని బట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా శక్తి సామర్థ్యాలను మనం ఊహించగలం. మరి అంతటి మహిమాన్వితుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అంతిమ ప్రవక్తగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సమస్త మానవాళి వైపునకు ప్రవహింపజేశాడు అంటే ఆయన మీద మోపిన బాధ్యతలు ఎలా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా ప్రవక్తల జీవితాల్ని మనం పరిశీలించినట్లయితే వారి జీవితాలు, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు రకరకాలవై ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి వహీ ద్వారా అందించిన హితోపదేశాన్ని ఉత్తమమైన పద్ధతిలో జాతి జనానికి ఉద్బోధించడమే కాకుండా ఏ నీతుల్నైతే వారు జాతి జనులకు బోధించారో ఆ నీతులు వీరి యొక్క జీవితాల్లో ప్రతిబింబించాలి. కేవలం చెప్పడమే కాకుండా చేసి చూపించాలి. ఏ చెడుల నుండైతే, ఏ యొక్క తప్పుడు యొక్క వ్యవహారాల నుండైతే ప్రజల్ని వారు ఆపారో ఆ చెడుల నుండి, ఆ తప్పు విషయాల నుండి ముందుగా వారు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సహజంగా మనం ప్రవక్తలందరూ తీసుకొచ్చిన సత్య సందేశాన్ని సంక్షిప్తంగా గనక పరిశీలించినట్లయితే
ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇదే ధర్మం. నిజ ఆరాధ్యుడు, నిజ పూజ్యనీయుడు కేవలం అల్లాహ్ సుబ్హానాహు వతాలా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న యథార్థాన్ని గుర్తించు. ఈ ధర్మాన్ని ప్రవక్తలందరూ తీసుకువచ్చారు. మరి ఒక వ్యక్తి ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన మీదట సాక్ష్యం పలుకుతాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద రసూలుల్లాహ్. నిశ్చయంగా అల్లాహ్ తప్ప నిజారాధ్యుడు ఎవడూ లేడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. నిస్సందేహంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అంతిమ ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అన్న ఈ సూక్తి ఏదైతే ఉందో అత్యంత సాధారణంగా మనకు కనిపించే సూక్తి. ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాలి అంటే ఈ సాక్ష్యవచనాన్ని మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో పలకాల్సి ఉంటుంది. ఇక ఏ వ్యక్తి అయితే ఈ సద్వచనాన్ని మనస వాచ ఈ సాక్ష్యవచనాన్ని మనస వాచ కర్మణ అనేది త్రీకరణ శుద్ధితో పలుకుతాడో అతను అల్లాహ్ సుబ్హానహు వతాలాను ఒక రూపమిచ్చి పూజించి కించపరచడు. అంటే విగ్రహారాధనకు చాలా అతీతంగా అతను జీవిస్తాడు. అతని ఏ యొక్క చర్య అయినా సరే హేతుబద్ధమైనదై ఉంటుంది. అతని జీవితంలో సత్యాల సుగంధాలు పరిమళిస్తూ ఉంటాయి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం ఇదే సత్యాన్ని తీసుకువచ్చారు, ఇదే సత్యాన్ని జాతి జనానికి బోధించారు. అయితే ఆ జాతి జనం ఎన్నో విధాల ఈ సత్య సస్య విప్లవాన్ని నిలువరించడానికి నియంత్రించడానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు, ప్రయత్నించారు. అయితే లోపలి నుండి ఈ సత్య సస్య విప్లవాన్ని అడ్డుకోవడం కుదరడం లేదు, సాధ్యపడడం లేదు అని గ్రహించిన వారు బయట శక్తులతోటి మంతనాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ సందర్భంగా యూదుల్ని కలుపుకొని వెళ్ళాలన్న ఆలోచన వారికి తట్టింది. ఆ నిమిత్తం వారు నజర్ బిన్ హారిస్, ఉక్బా బిన్ అబీ ముయీత్ అనే ఇద్దరు వ్యక్తుల్ని తమ రాయబారులుగా ఎంపిక చేసుకుని యూద పండితుల వద్దకు పంపించడం జరిగింది. మరి యూదుల్లే ఎందుకు వారు ఈ సమయంలో మిత్రులుగా భావిస్తున్నారు అంటే, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆవిర్భావానికి పూర్వం వరకు యూదులు వారు నివసించే ప్రాంతాలన్నిటిలోనూ ఒక ప్రచారం చేసేవారు. అదేమిటంటే, మాలో ఒక ప్రవక్త రాబోతాడు, తాను వచ్చిన మీదట అన్ని విధాల ఆధిపత్యం అనేది మాదే ఉంటుంది, అప్పుడు మీరు మా కింద బతకాల్సి ఉంటుంది అని వారు హెచ్చరిక చేస్తూ ఉండేవారు. వారి భావన ఏమిటంటే, వారు ఏం భావించేవారు అంటే, ఆ వచ్చే ప్రవక్త, ఆ ఆదరణకర్త వారిలో వస్తారని. అయితే ఎప్పుడైతే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆవిర్భావం అనేది మక్కాలో జరిగిందో వారు కంగు తిన్నారు. వారి కన్న కలలన్నీ కల్లలైపోయాయి. ఏ కారణం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో శత్రుత్వం వహించడానికి లేకపోయినప్పటికీ
వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శత్రువుగా భావించడం ప్రారంభించారు. కనుక ఒక శత్రువుకి శత్రువైన వ్యక్తి మరో శత్రువుకి మిత్రుడు అవుతాడు అన్నట్టుగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శత్రువులైన యూదులు ఖురైష్ అవిశ్వాస నాయక మన్యులకు మిత్రులయ్యారు. మరి ఈ రాయబారిని ఎందుకు పంపించడం జరిగింది అంటే, వెళ్ళి గ్రంథ ప్రజల్లో పాత గ్రంథం అనేది వారి వద్దనే ఉంది గనుక వారిని సంప్రదించి ఇలా రాబోయే ప్రవక్త లక్షణాల గురించి తెలుసుకుని రమ్మని చెప్పడమే కాకుండా ఇక్కడ వచ్చిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇక్కట్లా పాలు చేసే కొన్ని ప్రశ్నల్ని కూడా వారి నుండి తెలుసుకొని రావాల్సిందిగా పురమాయించి పంపించారు. కనుక హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, మక్కా అవిశ్వాస నాయక మన్యులు నదర్ బిన్ హారిస్ ఉక్బా బిన్ అబీ ముయీత్ని యూద పండితుల వద్దకు వారు సాగనంపారు. వారు వెళ్ళి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి యూద పండితుల్ని విచారించారు. తౌరాత్ గ్రంథంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించిన ప్రస్తావన గురించి కూడా వారు ఆ సందర్భంలో విచారించడం అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రశ్నల్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరగా యూద పండితులు మూడు ప్రశ్నలు వారికి ఇస్తూ, ఈ మూడు ప్రశ్నలకు గనక తను సమాధానం చెప్పేసినట్లయితే తను సత్య ప్రవక్త. ఒకవేళ ఈ మూడు ప్రశ్నలకు తను సమాధానం చెప్పలేకపోతే అతను అసత్య ప్రవక్త అవుతాడు. కనుక అప్పుడు మీకు తలచింది మీకు తోచింది మీరు చెయ్యొచ్చు అని ఆ యూద పండితులు సలహా ఇచ్చారు. అలా తిరిగి వచ్చిన నదర్ బిన్ హారిస్ ఉక్బా బిన్ అబీ ముయీత్ మక్కా విశ్వాస నాయక మన్యులతో కలిసి మొత్తం వ్యవహారాన్ని వివరించిన మీదట వారందరూ కలిసి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వెళ్ళి, ఒకవేళ నువ్వే గనక సత్య ప్రవక్తవైనట్లయితే యూద పండితుల నుండి మూడు ప్రశ్నలు వచ్చాయి, ఈ మూడు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి అని వారి ముందర ఆ మూడు ప్రశ్నల్ని పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, కొంతమంది వ్యక్తుల వర్గం అది కూటమి, ఆ కూటమి కొంతకాలం ఎవరికీ కానరాకుండా మాయమైపోయారు. అసలు వారెవరు, ఎందుకు మాయమైపోయారు, ఆ తర్వాత ఏం జరిగింది, దీని గురించి తెలుసుకోండి అని యూద పండితులు చెప్పి పంపించారు. ఇది మొదటి. రెండవ ప్రశ్న ఏమిటంటే, ఆ వ్యక్తి గురించి మీకేం తెలుసు, ఏ వ్యక్తి అయితే ప్రపంచపు తూర్పు పడమరల్ని తోడేశాడు, అంటే అంత సుదీర్ఘ ప్రాంతాల వైపునకు ప్రయాణం చేశాడు, తూర్పు వైపు వెళ్ళాడు, అలాగే పడమర వైపు వెళ్ళాడు, అంత సుదూర తీరాక ప్రాంతాల వైపు ప్రయాణం చేసిన ఆ వ్యక్తి గురించి మీకేం తెలుసు అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏమిటంటే, ఆత్మ అనేది దాని వాస్తవికత ఏమిటి. ఈ మూడు ప్రశ్నలు మక్కా అవిశ్వాస నాయక మల్యులు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర పెట్టండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు ప్రశ్నలకు రేపు నేను మీకు సమాధానం చెబుతాను అని మాటిచ్చారు.
అయితే ఇన్షా అల్లాహ్ చెప్పడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరచిపోయారు. మరుసటి రోజు అయ్యింది, సమాధానం లేదు. రెండు రోజులు, మూడు రోజులు, ఒక వారం, రెండు వారాలు గడిచిపోయాయి, సమాధానం లేదు. ఇక మక్కా అవిశ్వాసులు ప్రాపగండా చేయడం ప్రారంభించేశాడు. ఒక్కరోజు తీసుకున్నాడు సమాధానం చెప్తాడని, ఏకంగా రెండు వారాలైపోయాయి, ఇప్పటికీ సమాధానం అనేదే రాలేదు. అసలు ఇతను చెప్తున్నాక ప్రభు ఉన్నట్టా లేనట్ట, ఇతను నిజమైన ప్రవక్తనా లేదంటే అసత్యవాదినా అన్న యొక్క సందేహాన్ని, శంకను ప్రజల్లో ప్రచారం చెయ్యడం అనేది వారు ప్రారంభించేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని 15 రోజుల తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించి మర్యాదను ముందుగా నేర్పించాడు. కనుక సూర కహఫ్ మనం చదివినట్లయితే, వలా తకూలన్న లిషైన్ ఇన్ని ఫాయిలున్ దాలిక గద ఇల్లా అన్ యషా అల్లాహ్. నువ్వు ఏ విషయంలోనైనా సరే ఆ పనిని, ఆ విషయాన్ని నేను చేస్తాను అని అనకు, ఇల్లా అన్ యషా అల్లాహ్, అల్లాహ్ చిత్తమైతే అన్న మాటను ప్రస్తావించకుండా. అంటే ఇన్షా అల్లాహ్ అనడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరచిపోయారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా హితోపదేశం చేస్తూ, ఏ విషయంలోనైనా సరే నీకు నువ్వుగా తీర్మానాలు చేసుకోవడం అనేది మంచిది కాదు, ఆ బరువు బాధ్యతను అల్లాహ్ మీద నువ్వు మోపాలి. కనుక ఎవరికి ఏది మేలు, ఏది కీడు, ఎందులో లాభముంది, ఎందులో నష్టముంది, దేన్ని ఎప్పుడు అనేది ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వకూడదు అన్నక ఈ నిర్ధారణ, ఈ తీర్పులు అనేవి అల్లాహ్ సుబ్హానహు వతాలా చేస్తాడు. కనుక ఏ విషయంలో అయినా సరే ఒకవేళ నువ్వు చెయ్యాలని సంకల్పించుకుంటే ఇన్షా అల్లాహ్ అనడం అనేది తప్పకుండా నువ్వు చెయ్యాల్సిన యొక్క పని అనక చెప్పడమే కాకుండా, అల్లాహ్ సుబ్హానహు వతాలా నువ్వు మర్చిపోయినప్పుడు అల్లాహ్ను, నీ ప్రభువును గుర్తు చేసుకో అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించడమే కాకుండా, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, నహ్ను నఖుస్సు అలైక నబఅహుమ్ బిల్ హక్ ఇన్నహుమ్ ఫిత్యతున్ ఆమను బిరబ్బిహిమ్ వజిద్నాహుమ్ హుదా. వీరు ఏ యొక్క వర్గం గురించైతే నిన్ను అడుగుతున్నారో ఆ వర్గానికి సంబంధించిన యథార్థ గాథను మేము నీకు వినిపిస్తున్నాము. ఇన్నహుమ్ ఫిత్యతున్, కొందరు యువకులకు సంబంధించిన కూటమి అది. వారు వారి ప్రభువుని విశ్వసించారు, వారి విశ్వాసంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా వృద్ధి వికాసాన్ని కలుగజేశాడని సూరతుల్ కహఫ్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేయడమే కాకుండా, వారు ఎందుకు కనుమరుగవ్వాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా సూరతుల్ కహఫ్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించారు. అలా 300 సంవత్సరాల అనేది వారు నిద్రమత్తులో వారిని ఉంచి, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా లేపి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటనేక విషయాలన్నిటినీ సూరతుల్ కహఫ్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా సవివరంగా ప్రస్తావించడం జరిగింది. కనుక వివరం కావాలనుకున్న వారు గుహవారి గాథ ఏదైతే సూరతుల్ కహఫ్లో ప్రస్తావించబడిందో దాన్ని ఖచ్చితంగా చదవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యొక్క మొత్తం యొక్క గాథను, ఆయన ఆశాంతం అనేది వారికి దివ్యాష్కృతి ద్వారా వినిపించడం జరిగింది. ఆ తర్వాత రెండో ప్రశ్న, వయస్ అలూనక అందిల్ కర్నైన్, వారు రెండో వ్యక్తి గురించి ఏదైతే అడిగారో, అంటే ప్రపంచపు తూర్పు పడమరలు ఎవరైతే తోడేశాడో, తిరిగేశాడో, తను ఎవరనేది ఏదైతే ప్రశ్న అడుగు, వయసలునక అందిల్ ఖర్నైన్, వారు అడుగుతున్నది దుల్ ఖర్నైన్ గురించి. దుల్ ఖర్నైన్కి అల్లాహ్ సుబ్హానహు వతాలా మహా గొప్ప శక్తి సామర్థ్యాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా
చూపించిన మార్గంలో ఆయన సాగిపోయేవారు. హత్తా ఇదా బలగ మగ్రిబ శమ్స్ అని ఒక చోట చెప్పాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా. ఆ తర్వాత హత్తా ఇదా బలగ మత్లియా శమ్స్ అంటే తూర్పు పడమరల వరకు ఆయన చేరుకున్నాడు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ప్రస్తావించడమే కాకుండా రెండు పెద్ద పర్వతాల నడుమ ఉన్న లోయ దగ్గరికి ఆయనకు వెళ్ళి అక్కడ ఉన్న జాతి జనానికి ఎదురైన సమస్యను పరిష్కరిస్తూ అక్కడ ఓ మహా యొక్క గోడను నిర్మించడం అనేది జరిగింది. ఆ గోడను చాలా బలంగా ఇనుమతోటి రాగితోటి సీసముతోటి ఆ యొక్క గోడను ఆయన నిర్మించారు. ఆ గోడ ఆవల ఎవరు ఉన్నారంటే యాజూజ్ మాజూజ్ అనే మహాభయంకరమైన ఉపద్రవం. కనుక వారు ప్రళయ సమీపంలో వస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అయితే ఆ గోడను ఆయన నిర్మించిన ప్రస్తావన కూడా ఖురాన్లో అల్హమ్దులిల్లాహ్ సూరతుల్ కహఫ్లోనే ప్రస్తావించబడింది. ఇక అభిమాన సోదరులారా, వారు అడిగిన మూడో ప్రశ్న ఏమిటంటే ఆత్మ గురించి. కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా సూరతుల్ ఇస్రాలో దాని గురించి ప్రస్తావిస్తూ 85వ యొక్క వచనములో అల్లాహ్ సుబ్హానాహు తాలా చెబుతున్నమాట, వయస్ అలూనక అనిర్ రూహ్ కులి రూహ్ మిన్ అమ్రి రబ్బీ వమా ఊతీతుం మినల్ ఇల్మి ఇల్లా ఖలీలా. వారు నిన్ను ఆత్మను గురించి అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, నువ్వు వారికి తెలియజేయి ఆత్మ అనేది నా ప్రభు యొక్క ఆనతోటి ఆయన ఆజ్ఞతోటి అనేది అది లోబడి ఉంటుంది. ఆయన ఆజ్ఞకు ఆయన యొక్క ఆనకి అది లోబడి ఉంటుంది. మీకు ప్రసాదించబడిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది చాలా స్వల్పమైనది, బహుస్వల్పమైనది. మా ఉతితుమిన ఇల్మి ఇల్లా ఖలీలా అని ఆ సందర్భంగా ఆత్మకు సంబంధించిన సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ప్రవీక్షకులారా, ఈ మూడు సమాధానాలను విన్న తర్వాత వారు సత్యాన్ని గ్రహించాలి. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అన్న విషయాన్ని ఆ మక్కా అవిశ్వాస నాయక మన్యుల కన్నా ముందు యూద పండితులు అనేది విశ్వసించాలి. అయితే ఈర్షకు లోనయ్యారు. ఈర్షకు లోనై మా దగ్గర ఉన్న తౌరాత్ గ్రంథం ఏదైతే ఉందో అదే మాకు చాలు, ఈ తౌరాత్ గ్రంథం ఎవరి దగ్గర అయితే ఉందో వారు మహా గొప్ప మేలుకు నోచుకున్నట్టు అని వారు ప్రగల్భాలు పలికినప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఈ ఆయతను అవతరింపజేశాడు. ఖుల్ లౌ కానల్ బహ్రు మిదాదల్ లికలిమాతి రబ్బీ లనఫిదల్ బహ్రు ఖబ్ల అన్ తన్ఫద కలిమాతు రబ్బీ వలౌ జినా బిమిస్లిహి మదద. అల్లాహ్ యొక్క వచనాలు అల్లాహ్ వాక్యాలు తౌరాత్ గ్రంథానికి పరిమితం కావు, ఇంజీల్ గ్రంథానికి పరిమితం కావు, ఏ గ్రంథానికి పరిమితం కావు. ఆయన వచనాలు ఏ స్థాయివి అంటే ప్రపంచంలో ఉన్న సముద్ర జలాలన్నిటిని సిరాగా మార్చి ఆయన యొక్క వచనాలను రాసినా ఆ సిరా అయిపోతుంది, కానీ ఆయన వచనాలు పూర్తి కావు. అలాంటి మహిమాన్వితమైన వచనాలు కలిగిన మహితాత్ముడు అల్లాహ్ సుబ్హానాహు తాలా అన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఈ మత్తు నిద్రను మీరు వదలండి, విడనాడండి, నిజాన్ని గ్రహించండి అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా వారికి ఎరుకపరచడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, మనం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని కానీ అంతకు పూర్వం గతించిన ప్రవక్తల జీవితాన్ని కానీ తీసుకున్నట్లయితే సత్యం స్పష్టంగా వారి ముందర వచ్చేసిన మీదట కూడా వారు ఆ సత్యాన్ని స్వీకరించే సాహసం చెయ్యలేకపోయారు. కనుక హజరత్ మూసా అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానాహు వతాలా మూసా అలైహిస్సలాం మరియు హజరత్ హారూన్ అలైహిస్సలాం వారి ఇద్దరిని ఉద్దేశించి మీరు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళండి, మృదువుగా అతనితో మాట్లాడని చెప్పినప్పుడు ఇద్దరూ వెళ్ళి ఫిరౌన్తో సంభాషించారు. ఫిరౌన్ వారిని ఉద్దేశించి కాల కాల ఫిరౌను అమా రబ్బుల్ ఆలమీన్, సమస్త లోకాలకు ప్రభు అని నువ్వు చెబుతున్నావు కదా, మరి తనెవడు, ఎలాంటి వాడు, అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అంటే మూసా అలైహిస్సలాం వారన్న కాల రబ్బు సమావాతి వల అర్ద్ వమా బైనహుమా ఇన్ కుంతుమ్ ముకినీన్, సమస్త లోకాలకు ప్రభు అయిన ఆయనే అల్లాహ్ సుబ్హానాహు తాలే, ఏడు ఆకాశాలకు కూడా ఆయనే ప్రభు, ఏడు భూములకు కూడా ఆయనే ప్రభు, ఈ మధ్య ఉన్న వాటన్నిటికీ ఆయనే ఏకైక ప్రభు, మీరు నమ్మగలిగే వ్యక్తులైనట్లయితే ఈ నిజాన్ని మీరు గ్రహించగలరు. ఆ తర్వాత ఫిరౌను కొని తన చుట్టుపక్కల ఉన్నవారిని ఉద్దేశించి కాల లిమన్ హౌలహు అలా తస్తమిఔన్, అయ్యా వింటున్నాడు ఇతను ఏమంటున్నాడో, నేను మహోన్నత ప్రభువు అని ఎప్పుడో నేను ప్రకటన చేసుకున్నాను, అలాంటి యొక్క అన్ని అర్హతలు నాకున్నాయి, అలాంటిది నా దర్బార్లోకే వచ్చి నన్ను ప్రభు కాదంటున్నాడు, ఇంకెవడో ప్రభు ఉన్నాడు అంటున్నట్టు, భూమి ఆకాశాల్ని పరిపాలించేవాడు అంటున్నాడు, వింటున్నారా అని
ఒక అవహేళనగా ఎటకారంగా చెప్పినప్పుడు ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు చెప్పిన మాట ఏమిటంటే కాల రబ్బుకుమ్ వ రబ్బు ఆబాయికుముల్ అవ్వలిన్, నేను చెప్తున్న ఈ ప్రభు కేవలం మీకు మాత్రమే ప్రభు కాదు, మీ యొక్క తల్లి తండ్రులకు మీ తాతాముత్తాతలకు పూర్వీకులైన మొత్తం యొక్క వంశావళికి చెందిన వారందరికీ ఆయనే ఏకైక ప్రభు అని ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఫిరౌన్ ఇతనికి పిచ్చి పట్టింది. ఇన్ని యొక్క ఆడంబరాల్ని చూస్తూ కూడా, ఆస్తి ఐశ్వర్యాలను చూస్తూ కూడా ఏమీ అసలు కనిపించని ఆ యొక్క వ్యక్తిని ప్రభుగా చెప్తున్నాడు, నన్ను కదా దైవంగా అతను నమ్మాల్సింది అని అతను చెప్పినప్పుడు మూసా అలైహిస్సలం వారు అన్నారు, నేను చెప్తున్న ప్రభు తూర్పు పడమరలకు స్వామి. ఆ తర్వాత కూడా ఎన్నో ఆధారాల్ని మూసా అలైహిస్సలం వారు ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పటికీ అతను పిలిపించిన యొక్క మాంత్రికులు విశ్వసించారే కానీ దుర్మార్గుడు దుష్టుడైన ఫిరౌన్ అనేది సత్యానికి అతను కళ్ళు తెరవలేదు. ఆ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా శాశ్వతంగా అతన్ని శిక్షించాడు. నేటికి అతని శవం అనేది ప్రపంచం పాలిట ఒక గుణపాఠంగా మిగిలే ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక సత్యాన్ని విశ్వసించిన వారు మరణించిన తర్వాత కీర్తి శేషులవుతారు. సత్యాన్ని ఎవరైతే త్రోసిపుచ్చుతారో వారు జీవిత కాలం పాటు తరతరాలుగా అనేది అభిశాపానికి గురవుతూనే ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా సత్యాన్ని స్వీకరించే సాహసాన్ని ధైర్యాన్ని మనలో నింపాలని కోరుకుంటూ దాని ప్రకారమే జీవించక సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం కలుగజేయాలని కోరుకుంటూ మాటను పూర్తి చేస్తున్నాము. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.